అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పండి అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ సిక్స్ అని పెట్టాడు. ఆ సూపర్ సిక్స్లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తానన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు. దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈలోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు, 1000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తాయంటే ఈయన వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తాయంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో మొన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ అన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.